చుట్టా ఎవరు తాగుతారీడా? ట్రైబల్ హాస్టల్లో పిల్లలు చాలా ధైర్యంగా అన్ని మాట్లాడతారు, అందరిలా కాదు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఏమండి ఈయన చుట్టలు తాగుతా ఉన్నాడు ఇక్కడ? నిన్న పులిహోరలో చుట్ట వచ్చింది. మీరు పాతవాడనండి? బాగా నాటకాలు ఉన్నట్టున్నాయి నీ కాడ స్వామి. ఎందుకయ్య ఒక పూట చికెన్ ఇచ్చేది? పాలు ఇచ్చారా? అసలు రెండు పూటలు ఎగ్గి ఎందుకు ఇస్తారు మీరు? ఏ మీ తాత సొమ్మ ఏమైనా పెడతా ఉన్నావు? ఆడ ఈయనకి ఎంత ఇస్తా ఉన్నావు నెలకు నువ్వు? మేము పిల్లోళ్ళం, నువ్వు చెప్తే ఇండానికి. మీరు ఏఎస్డబ్ల్యూ, నువ్వు పనికిరావయా? నువ్వు అన్ఫిట్, బుద్ధి పుట్టా పని చేయండి, లేకపోతే ఇంట్లో పోండి. నెల రోజుల లోపల నేను వస్తా ఈ రూట్లో హైదరాబాద్ పోతుంటా. నెల రోజుల లోపల ఈ స్కూల్కి వస్తాను నేను ఖచ్చితంగా. ఒక్కడిని వస్తా, ఆయన పోతాడు రేపు ఉన్నాడు, నువ్వు పోతావు ఇంటికి చెప్తా ఉన్నా. ఏమండి ఎట్లా అంతా మారిందా? ఆయన ఎవరు? ఆయన చుట్టలాగా ఆయన బయటకు పంపించినారా? మార్చేశారా? ఇప్పుడు మీరు, నేను వచ్చిన రోజు మన అరే కదా మీరు తీసుకుంది, చార్జ్ తీసుకుంది. మరి లాస్ట్ టైం నేను పిల్లలతో కొంతమందితో మాట్లాడాను, ఆ పిల్లలతో మళ్ళీ మాట్లాడాలి, అరేంజ్ చేయండి. సరే బాగున్నారా? ఎట్లుంది మీకు భోజనాలు ఏమన్నా మారాయా? ఏమి అంటే కాదురా, నేను నాకు పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు పంపి లోపల. ఇప్పుడు మొన్న అప్పుడు మెనూ ప్రకారం పెట్టడం లేదు కదా, ఇప్పుడు కూడా అట్లా మెనూ ప్రకారం పెట్టడం లేదా? ఉండండి, వన్ బై వన్. ఇప్పుడు మెనూ అక్కడ పెట్టారు కదా, జరుగు మెనూ బోర్డు అక్కడ పెట్టారు కదా, ఆ ప్రకారం పెట్టడం లేదా? ఎందుకని? చదువు ఎవరు? ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్ రోజు డైలీ క్లాస్ హలో సార్, గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండి నేను ప్రకాశం డిస్టిక్, మన డిస్టిక్ లో ఎర్రగొండపాలెంలో ట్రైబల్ గురుకుల పాఠశాలలో ఉన్నానండి. ఎర్రగొండపాలెం యాక్చువల్లీ లాస్ట్ నేను ఫోర్త్ రోజు వచ్చినప్పుడు ఇక్కడ మీకు మీ వరకు తీసుకురాలేదు నేను. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ వచ్చారు నాతో పాటి, ఆడు చెప్పి ఇక్కడ మెమో ఇప్పించాను వార్డెన్ కు ప్లస్ ఏఎస్టీడబ్ల్యూకు. అయినా కానీ నేను మళ్ళీ వచ్చానండి, నేను వన్ మంత్ లో వస్తానని చెప్పాను. నేను ఈరోజు ప్రజెంట్ వచ్చాను. పిల్లలతో నాకు పిల్లలు ఏదో కొన్ని చెప్పారు అట్లా ఇట్లా అని, అవన్నీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ ప్లస్ వార్డెన్ ఇక్కడ ఫుడ్ అనేది మెనూ ప్రకారం ఇవ్వకుండా కొంచెము బాగా డివేట్ అవుతా ఉందండి. నిన్న కూడా చీమకుర్తి నుంచి కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కాల్ చేశారు. ఆ ట్రైబల్ హాస్టల్ కూడా సేమ్ ఫుడ్ దే ప్రాబ్లం. అక్కడ ట్రైబల్ హాస్టల్స్ అన్ని కొంచెం గందరగోళంగా ఉన్నాయండి ఫుడ్ విషయంలో. జేసీ గారు కొంచెం ఇది ఇన్సైడ్ తీసుకొని, ఎందుకంటే చిన్నపిల్లలు అండి ట్రైబల్స్, మనకుండేది ఈ ఏరియాలోనే కొద్దిగా ట్రైబల్ హాస్టల్స్, ఎర్రగొండపాలెము దోర్నాల ఈ ఏరియాలో. దోర్నాల్లో కూడా అదే ప్రాబ్లం, నేను మెమో ఇప్పించాను అక్కడ. కానీ బట్ దే ఆర్ నాట్ చేంజ్, వాళ్ళు ఏం చేంజ్ అయ్యే పరిస్థితి కనపడడం లే. అంటే ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి జేసీ గారు, ప్లీజ్ ప్లీజ్ కొంచెం. ఈ ప్రిన్సిపాల్ కూడా కొద్దిగా ఒకసారి పిలిపించుకోండి జేసీ గారు, మీరు ప్రిన్సిపాల్ ను వార్డెన్ ను పిలిపించుకొని ఏందండి ఏం జరుగుతోంది. నేను మళ్ళీ వస్తానండి వన్ వీక్ లో, నేను ఇదే రూట్ లో వెళ్తా ఉంటాను నేను రెగ్యులర్ గా. నేను ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ట్రైబల్స్ అండి పిల్లలు, కొద్దిగా మనకు చిన్న భోజనాలు కదండి వాళ్ళకి, అవి ఇవ్వడం అనే దానికి వీళ్ళకి ఇష్టంగా లేరు. దే ఆర్ గెట్టింగ్ ల్యాక్ ఆఫ్ సాలరీస్. అయినా కానీ వాళ్ళకు అదేనండి, ఆ వాళ్ళకి ఇచ్చే మెనూ ప్రకారం ఇవ్వండి అంటే కూడా వాళ్ళు వాళ్ళ ఎర్నింగ్ అలవాటు పడ్డారండి బాగా. ప్లీజ్ అండి ప్లీజ్. చూద్దాంరా, నేను ఇప్పుడు మీ ప్రిన్సిపాల్ని పిలిపించి మాట్లాడతా. మీ ప్రాబ్లం సాల్వ్ కావాలా? నేను ఇంకా మళ్ళా వస్తా వారం పది రోజులకు, వస్తానే ఉంటా, మీ ప్రాబ్లం తీరేదాకా వస్తానే ఉంటా. మీకు ఎట్లమ్మా, మీకు తగినంత క్వాంటిటీ అన్ని కరెక్ట్ ఇవ్వడం లేదా?
అన్ని కరెక్ట్ ఇస్తున్నారా? 3 కేజీలు సాంబార్కి ఇస్తున్నారు పప్పు. ఓకే సార్. తోటకూర పప్పు 3 రోజు కార్కేజీ పప్పు కట్టి పప్పు సార్. తోటకూర 10 కట్టలు. ఏంది ఎందుకని మనం కార్డ్ ఇవ్వాలి కదండి. ఎవరు వెండర్స్ ఉన్నారండి? వెండర్స్ ఉన్నారా? వెండర్స్ రవి అని ఉన్నారా? ఏది కార్డ్ ఇవ్వాలా? కార్డ్ ఇవ్వట్లేదు. మెనూ ప్రకారం డివైడ్ అవుతా ఉందండి మెను. ఫుడ్ కమిటీ సరే, నో ఇష్యూ అండి. మీరు కొంచెం అరెస్ట్ చేస్తా ఉన్నారు పిల్లలు. కొంచెం బాగా మీరు పద్ధతి కాదండి. మీకు మీ కడుపును పెట్టిన పిల్లలు అయితే అట్లా చేస్తాం మనం. వార్డెన్ ఏడే, వార్డెన్ ఏడి రమ్మనండి. ఏమండి వార్డెన్ గారు, ఒకసారి నేను వచ్చిపోయాను, సాల్వ్ కాలేదండి ప్రాబ్లం. లేదండి కొంచెం చేంజ్ చేయండి. నేను దేశ గారికి కంప్లైంట్ పెట్టాను ఇప్పుడే మీ ఇద్దరి మీద. చెప్తున్నాను మీరు కొంచెం పద్ధతి మార్చాలా. మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తాను నేను చెప్తున్నాను. మళ్ళీ నాకు మెనూ రావడం లేదు సార్. మెనూ ప్రకారం రావట్లేదు. కొంచెం రుచికి చేయండి అమ్మా. ఏం చేస్తా ఉన్నారు తల్లి? ఎంతమంది? వంట వాళ్ళు ఎంతమంది అండి ఉండేది? లేరు. మీ ముగ్గురు డ్యూటీ ఏంది మామూలుగా? ప్రిన్సిపాల్ గారు వాచ్మెన్ డ్యూటీ? ముగ్గురికి వాచ్మెన్ డ్యూటీనా? ముగ్గురు వాచ్మెన్. వంటోళ్ళు లేరండి? వంటోళ్ళు లేరు సార్. మామూలుగా అంటే వాచ్మెన్ పోస్ట్ అట్లా వచ్చినాయి సార్. ఆ వాచ్మెన్ తోనే మేము కిచెన్ లో చేయించుకుంటాం సార్. ముగ్గురేనండి ఉండేది. 80 మందికి ఒకరు ఇస్తారు. స్వీపర్ లేరు సార్. అదే స్వీపర్ లేరు. ఏమంటారు? స్వీపర్ ఇవ్వలేదు సార్. అసలు ఎవరండి మీ హెడ్ డీడీ కాకుండా ఎవరండి మీ డీటీడబ్ల్యూ? అమ్మా వాచ్మెన్ పోస్టులు లేవు మా, తీసేశారు. అవే వంట వాళ్ళ పోస్టులు. మీరు మళ్ళా మేము వాచ్మెన్లు వాచ్మెన్లు అంటే కుదరదు. అర్థమైతుంది. గాడిదలు కాస్తా ఉన్నారా? మీరు అడగచ్చు కదా వాళ్ళను. మీ అధికారులు అడగచ్చు కదయ్యా? కాదయ్యా, మీ అధికారులు అడగచ్చు కదా. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి బయటికి. ఎవరు మిమ్మల్ని చేయమని ఎవరు బతిమలాడట్లేదు. వినండి, మీరు మీకు ఇష్టం లేకపోతే మానేసి వెళ్ళిపోండి. ఏడేం బతిమలాడట్లేదు ఎవరు. అర్థమవుతుందా? ప్రిన్సిపల్ గారు, మీరు ఏదైనా పిల్లలను ఏదైనా, నేను కూర్చుంటానయ్యా, అది కాదు కూర్చొని మాట్లాడేది ఏం కాదు. నాకు చెప్పేది నాది అంతా నేను చెప్పేది అండి. మీరు ప్రిన్సిపల్ గారు అయ్యా వార్డన్, మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం కాకుండా ఉంటే దేవుడు ఉన్నాడు ఒకడు పైన. నాయక్ కాదు, ఎవరైనా కావచ్చు. మన కులాలు తెంపనింది అది కాదు. వీడు ఉండేది ట్రైబల్ పిల్లలు. వాళ్ళకి ఏదో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏమొస్తుందండి? ఏం రాదండి ప్రిన్సిపల్ గారు, ఏం రాదండి. అంటే మీ మనసాక్షి తెలుసు. లేదండి లేదండి, మీకు దేవుడు ఉన్నాడు పైన ఒకడు. మీరు చేసే పని, నేను చేసే పని, నేను చెప్పే తప్పైతే ఓకే. మీరు చేస్తున్నా కానీ మీరు మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటా ఉన్నారు అనుకుంటే దేవుడు ఉన్నాడు ఒకడు చూస్తా ఉన్నారు. అండి మీ ప్రాబ్లమ్స్ నేను ఇది కాదండి అడిగేది. నేను ఇక్కడ ఇప్పుడు వంట వాళ్ళు లేరు. వాళ్ళకి ఏదైనా సఫిషియెంట్ గా నేను ఇక్కడ పోస్ట్ వేపించే బాధ్యత నాది. విదిన్ 1 వీక్ లో నేను వంట వాళ్ళని వంటకి వేపిస్తాను ఇక్కడ. కానీ ప్రతి 80 మందికి ఒక వంట వాళ్ళు ఉంటారు. అంటే ముగ్గురు వాచ్మెన్లు ఏమి ఉండరు. అంత అవసరం లేదు. ఒక వాచ్మెన్ ఎనఫ్ అంతవరకే. అతను వాళ్ళు సుట్టదాగి అతన్ని తీసేశారా? అతను తీసేశారా? తీసేసి వేరే వాళ్ళని వేసారా? ఎవరిని వేసారు? ఈ అబ్బాయిన రాజశేఖర్. సర్లేండి, అదే అదంతా ఓకేలేండి. అమ్మా కొంచెం మనసు పెట్టి చేయండి అమ్మా. మేము ఏపిస్తాంలే పిల్లలు కదమ్మా. కాదమ్మా కొంచెం రుచి లేవు. ఆ వెండర్స్ ఏమన్నా కరెక్ట్ ఇవ్వడం లేదా మనకు? మీకు అన్ని ఇస్తున్నారా సరుకులన్నీ? టమోటాలకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు పెరిగి ఇవ్వడం లేదు. చూడండి, ఆలోచించుకోండి మీరు. ఇక్కడ మన మెను దేలు ఇచ్చింది ఊరికే సోక్కు కాదు. ఇది ఈ మెను సోక్కు లేదు సార్. ఈరోజు ప్రాబ్లం రైజ్ అయింది సార్. పాలు పెంచమని చెప్పాను సార్. చెప్పాను సార్. అది ఎంత చూడండి మీరు, మనకు వచ్చే పర్ క్యాపిట 1400 రూపీస్ ఎట్లా వస్తుంది ఏంది అనేది దాన్ని డివైడెడ్ బై చేసుకొని చేసుకోండి. అది అదేం పెద్ద ఇష్యూ కాదు. మీ ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. పిల్లలను నేను అడిగిన పిల్లలను మీరు మళ్ళీ అరెస్ట్ చేసినారంటే మటుకు కరెక్ట్ వారానికి వస్తానండి. నేను వారానికి వస్తాను, 1 వీక్ వస్తాను. మీతో మాట్లాడేది లేదులేండి. అదంతా ఏముంది అక్కడ చెప్పండి. ఇక్కడే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఈరోజు ఫుడ్ కమిటీ మీటింగ్ పెట్టాను. మంచిది. ఫుడ్ కమిటీ మీటింగ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. మాకు దీని ప్రకారం పెట్టాలనే మేము మాక్సిమం 100% ప్రయత్నం. ఎందుకంటే మనకు వెండర్స్ కి ఇస్తున్నాం కదండి, వాళ్ళు అన్ని ఇస్తారు కదా వస్తువులన్నీ. ఈరోజు సార్ ఒక స్టూడెంట్ ముగ్గురు కమిటీ చైర్మన్ కూర్చున్నాడు, ఆయన కూర్చున్నాడు, నేను కూర్చున్నాం, వేదిక మీద కూర్చుంటే
నువ్వు నువ్వు అని మమ్మల్ని ఉద్దేశించి తప్పండి. నువ్వు నువ్వు ఉన్నాయి మాట్లాడు రెస్పెక్ట్ వాళ్ళ ఉద్దేశించారు. నువ్వు నువ్వు అంటారు సార్ అది ఒక్కటే సార్ ఎక్కువ మాట్లాడేది. ఎన్ని క్లాసులోనా నువ్వు 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 అని మాట్లాడేదంత మాకు మెను ప్రకారం పెట్టాలి. మెను ప్రకారం పెట్టాలి పెట్టా మేము పెడతాం సార్. నేను పెడతామని చెప్పినప్పుడు ఆదివారం పాలనే సార్ నేను పాలిస్తానని చెప్పాను. అండి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. మనం ప్రతి చిన్నదానికి నీకు టీసీ ఇచ్చి పంపిస్తాను అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ని పిలిపియండి. ఇర్రెస్పాన్సిబిలిటీగా ఇర్రెస్పెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పండి. అర్థమవుతుందా సార్? నేను రెండో తేదీ వస్తానండి. నేను రెండో తేదీ వస్తాను. వాళ్ళ పేరెంట్స్ని పిలిపియండి. టెన్త్ క్లాస్ వాళ్ళ పిల్లలు కొంచెం కొంచెం రెస్పాన్సిబిలిటీ లేకుండా అన్పార్లమెంట్గా వాల్యూస్ లేకుండా విలువ లేకుండా మిమ్మల్ని మాట్లాడే పేరెంట్స్ వాళ్ళని పిలిపియండి. నేను మాట్లాడతాను సార్. మొన్నైతే నాకు నేను కంప్లైంట్ చేశాను సార్ వార్డెన్ గారు. నాకు ఇక్కడ టార్చర్గా ఉంది. నేను మెంటల్ టెన్షన్ పట్టుకోలేకపోతున్నాను. నేను చేయలేకపోతున్నాను. ఇంత చార్టు ప్రకారం ఇంత చేస్తున్నా కానీ 100% మనం ప్రయత్నం లేదు. నేను వన్ వీక్ లో వస్తానండి. సెకండ్ ఆఫ్టర్నూన్ వస్తా. సెకండ్ ఈ టైంకి వస్తాను నేను 4 కు 5 కు. మీరు వాళ్ళ పేరెంట్స్ని పిలిపియండి. కొంతమందిని మాట్లాడదాం. కొంచెం మాట్లాడదాం. మీరైతే మెను ఫాలో అవ్వండి సార్. నేను మెను ఫాలో మెను ఫాలో అవ్వండి. మనకేమో ప్రాబ్లమ్స్ అడిగాం సార్. మీకు 1 వీక్ నేను వచ్చే లోపల మళ్ళీ మీకు వంట వాళ్ళను ఆ ఎంప్లాయీస్ కూడా నేను ఫిల్అప్ చేపిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇది పెద్ద ఊరండి. దాదాపు 200 చిల్లర 270 మంది మన పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది కదా.